నమస్తే, మీరు చూస్తున్నారు ఉస్మానియా వీక్లీ న్యూస్ రౌండప్. నేను మీ శ్రావణి. ఈ వారం వార్తల్లోకి వెళ్తే, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ముఖ్య నియామకాలు. ఇంగ్లీష్ హెచ్ఓడి ప్రొఫెసర్ బి విజయ అంతర్జాతీయ వ్యవహారాల కార్యాలయ డైరెక్టర్గా నియమితులయ్యారు. కామర్స్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ కె కృష్ణ చైతన్య కామర్స్ మరియు మేనేజ్మెంట్ డీన్గా బాధ్యతలు స్వీకరించారు. కెమిస్ట్రీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ టి గంగాధర్ సికింద్రాబాద్ పీజీ కళాశాల ప్రిన్సిపల్గా నియమించబడ్డారు. భారతదేశ 75వ రాజ్యాంగ దినోత్సవం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫూలే పరిశోధన కేంద్రంలో విసి ప్రొఫెసర్ కుమార్ మొలుగారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి విద్యార్థులు, అధ్యాపకులు, ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగం వర్ధించిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతమైన పౌరుడిగా సమగ్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలన్నారు. లా కాలేజీలో వ్యాసరచన మరియు క్విజ్ పోటీ నిర్వహించారు. ఆర్ట్స్ కళాశాలలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగం నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రజాగాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు జయరాజు విచ్చేసి రాజ్యాంగం పౌరులకు ఇచ్చిన స్వేచ్ఛ గురించి ప్రసంగించారు. ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళ వాళ్ళ ఆలోచనలు అవతల వాళ్ళని గౌరవిస్తూ నా ఆలోచనలు వాళ్ళకు చెప్తూ స్వేచ్ఛగా జీవించి వెళ్ళిపోవటానికి రాసుకున్న, మనం అందరం ప్రేమతోటి రాసుకున్న అద్భుతమైన గ్రంథమే భారత రాజ్యాంగం. ఎంతో శ్రమ, ఎంతో కష్టం, ఎంతోమంది బిడ్డలు, ఎంతోమంది కుటుంబం అయిపోతున్నా కానీ నేను ఈ దేశానికి ఒక అద్భుతమైన ఫిలాసఫికల్ గ్రంథం ఇవ్వాలి, ఒక డెమోక్రసీ ఇవ్వాలి, మనిషిని మనిషిగా తీర్చిదిద్దే ఒక వ్యవస్థను కలలుగన్ని మహానుభావుడు మనకు అద్భుతమైన రాజ్యాంగం ఇచ్చాడు. రాజ్యాంగం అమలు చేసి రాజ్యాంగం వల్ల లాభం ఎవరికి, డెమోక్రసీ వల్ల ఎవరు బాగుపడతారు అని అంటే ఎవరైతే డెమోక్రసీని కోరుకుంటాడో వాడు ఫస్ట్ బాగుపడతాడు. ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాసిం భారత రాజ్యాంగ ప్రాముఖ్యతను తెలియజేస్తూ 1949లో రాజ్యాంగం ఆమోదించినప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ 75 సంవత్సరాల్లో చాలా సాధించాం. ఎంత సాధించాం అంటే, ఇదో ఇంతమంది అమ్మాయిలు ఇక్కడికి వచ్చి చదువుకోవడానికి వచ్చారు ఆర్ట్స్ కాలేజ్కి. ఇంతమంది అమ్మాయిలు, అమ్మాయికి చదివే వద్దన్న చోట ఇవాళ 80% అమ్మాయిలు చదువుతూ ఉన్నారు. ఇది రాజ్యాంగం ఇచ్చినటువంటి అవకాశం. శూద్రుడు చదువుకుంటే నాలుక కోసేయండి, వింటే చెవులో సీసం పోయండి అన్న చోట, వేదం చదువుకున్నందుకు శంభూకుని తల తీసేసిన చోట శూద్రులు ఇవాళ ఆర్ట్స్ కాలేజీ మెట్లెక్కి ఈ ఆర్ట్స్ కాలేజీని పావనం చేస్తున్నారు. ఇది రాజ్యాంగం యొక్క సక్సెస్. అట్లే భారత్ ఈ దేశాన్ని పరిపాలించాలంటే కేవలం ఒక వర్ణం మాత్రమే, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణాలలో రాజ్యాన్ని పరిపాలించడం క్షత్రియ వర్ణం చేతిలో మాత్రమే ఉంటుంది అన్న చోట ఈ దేశాన్ని కులము, మతము, భాష, లింగము, ప్రాంతము, మతము తేడా లేకుండా ఎవరైనా పరిపాలించవచ్చు, ఎవరైనా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు అని చెప్పింది భారత రాజ్యాంగం. ఉస్మానియా విశ్వవిద్యాలయ జర్నలిజం విద్యార్థులతో తన పుస్తకం బియాండ్ బిర్యానీ ద మేకింగ్ ఆఫ్ ఎ గ్లోబలైజ్డ్ హైదరాబాద్ గురించి రచయిత దినేష్ సి శర్మ పుస్తక సమీక్ష నిర్వహించారు. ఆర్ట్స్ కళాశాల పూర్వ విద్యార్థిగా గర్వపడుతూ హైదరాబాద్ ను ప్రపంచ నగరంగా తీర్చిదిద్దడంలో యూనివర్సిటీ కీలక పాత్ర పోషిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఇఫ్ యూ ఆర్ ఆస్క్డ్ టు డిస్క్రైబ్ యువర్ జర్నీ ఆఫ్ లైక్ ద రైటింగ్ వర్క్ అండ్ ద జర్నీ ఆఫ్ హౌ హైదరాబాద్ ఇస్ గ్లోబలైజ్డ్, సో వాట్ విల్ బీ దట్ వన్ వర్డ్ దట్ యూ విల్ గివ్ టు హైదరాబాద్ ఫర్ ఇట్స్ జర్నీ అండ్ ఫర్ ద ప్రాసెస్ ఆఫ్ ద గ్లోబలైజేషన్? No, one word would be difficult. I have written 120,000 words, so you're telling me to summarize in one word. But yeah, the rapid transformation which you see has had a slow journey, I would say, and that journey extends to 100 years. And normally we associate that things have happened in 10 years, 20 years, 30 years. But as part of research and writing for research for this book and writing process, I discovered that it's a journey which has taken a long time, and what we see is the end of 100 years, what you are seeing, the fruits, but everything goes back a long time. That's in nutshell the story of Hyderabad is, I would say. Human Capital Development Center HCDC విద్యార్థులకు విజయం సాధించడానికి అవసరమైన నైపుణ్యాలను అందించడంపై దృష్టి సారిస్తుంది. అది అకాడమిక్స్లోనో లేదా కార్పొరేట్ ప్రపంచంలోనో కావచ్చు. ఇటీవల ఏసాన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండ్ యాప్టిట్యూడ్ అనే ప్రోగ్రామ్ను ప్రారంభించారు. ఇది విద్యార్థులకు ఉచితంగా అందించే 5 రోజుల ఫ్రీ ట్రైనింగ్.
ఈ ప్రోగ్రాం నవంబర్ 25 ప్రారంభమైంది. హెచ్సిడిసి డైరెక్టర్ ప్రొఫెసర్ సివి రంజని మరియు హెచ్సిడిసి కోఆర్డినేటర్ డాక్టర్ పి మురళీధర్ రెడ్డి నేతృత్వం వహించారు. ట్రైనింగ్ పూర్తి అయిన తర్వాత విద్యార్థులకు సర్టిఫికేట్ మరియు స్టడీ మెటీరియల్ అందించారు. అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ మొక్కలను నాటుతూ విశ్వవిద్యాలయం మురిపిస్తుంది. మొక్కల పెంపకం ద్వారా పచ్చదనం విస్తరింపచేయాలని హెచ్ఎండిఏ మరియు సిఎస్ఆర్లో భాగంగా కార్పొరేట్ సంస్థలు ఉమ్మడిగా కలిసి చేపట్టిన ఈ కార్యక్రమం గత 2 నెలలుగా కొనసాగుతూ ముగింపు దశకు చేరుకుంది. ఈ పెంపకంలో లాన్, రెగ్జోరా, మినీ రెగ్జోరా, ఎరుపు అకాలిఫా, బాంబే బార్డర్ మొదలైన మొక్కలతో యూనివర్సిటీ మరింత అందంగా మారనుంది. ఇవి ఈ వారం వార్తలు. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.